భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5 యాత్రలకు ప్లాన్ చేసినాము. 5 యాత్రలు విజయ సంకల్ప యాత్రలు 5 ప్రాంతాల నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి ఆ యాత్రలు ప్రారంభమవుతాయి. అదేవిధంగా మహబూబ్ నగర్ నుంచి కూడా 20వ తేదీ నాడు ఈ యాత్ర కృష్ణా నుంచి ప్రారంభమవుతుంది. కృష్ణానది పరివాహక ప్రాంతం నుంచి యాత్రను మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి మక్తల్ నియోజకవర్గమైనటువంటి కృష్ణా నుంచి మరి యాత్ర ప్రారంభమవుతుంది 20వ తేదీ నాడు. ఈ యాత్ర మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గము, నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గము, నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం, ఈ యాత్ర ఈ 3 నియోజకవర్గాల పార్లమెంటు నియోజకవర్గాల్లో 21 అసెంబ్లీలలో ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్ర 20వ తేదీ నాడు ప్రారంభమై 1వ తేదీ నాడు యాత్ర నల్గొండలో ముగుస్తుంది. 20వ తేదీ మక్తల్ నియోజకవర్గంలో మొట్టమొదటి కార్యక్రమం అక్కడ నుంచి ప్రారంభమవుతుంది. అవాళ చివరి ముగింపు నల్గొండలో ఈ యొక్క యాత్ర ముగింపు కార్యక్రమం ఉంటుంది. దాదాపు 11 రోజుల యాత్ర ఉంటుంది. ఈ యాత్రలో ప్రతిరోజు 2 నియోజకవర్గాలు ఆ నియోజకవర్గంలో మండలాల వారీగా మీదుగా ఒక పక్క రోడ్ షోసు, మరొక పక్క ఆయా ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలతో మమేకమయ్యేటటువంటి విధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత కార్మికులే కావచ్చు, అదేవిధంగా కుల సంఘాలకు సంబంధించినటువంటి ప్రజలతో కావచ్చు, మేధావులతో కావచ్చు, విద్యార్థులతో కావచ్చు, మహిళలతో కావచ్చు, ఇట్లా అన్ని వర్గాల వారితో మమేకమై కలుస్తూ ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్ర నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రేపు రాబోయేటటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ఈ దేశానికి నరేంద్ర మోదీ గారి నాయకత్వం మరోసారి అవసరము. ఈ దేశానికి నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రధానమంత్రి కాబోతున్నారు. మన తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున పార్లమెంటు స్థానాలను గెలిపించి తెలంగాణ అభివృద్ధికి, ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ దేశం యొక్క అభివృద్ధికి, దేశ భవిష్యత్తుకు, ఈ భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచ దేశాలలో ఈరోజు ఇప్పటికే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం 3వ స్థానానికి ఎదుగుతున్నది. ఈ భారతదేశాన్ని 2047 కల్లా ఈ ప్రపంచ దేశాలలో మొట్టమొదటి స్థానంలో నిలపదనేటటువంటి ధ్యేయంతోన, ఒక ముందస్తు ప్రణాళికతోన భారతదేశాన్ని నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో మళ్ళీ 3వసారి ఈ దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో సమస్యల పైన చర్చించకుండా కేవలం టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కృష్ణానది నీళ్ళ మీద రాజకీయం చేస్తూ వీళ్ళు వాళ్ళు పోటీపడి ప్రజల దృష్టిని ఈ యొక్క పథకాల వైపు నుంచి మరలించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటటువంటి విషయంలో వాటిని పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జిల్లా నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఈ జిల్లాకు ప్రతి అంగుళానికి, ప్రతి ఎకరానికి నీళ్ళెచ్చేటటువంటి విధంగా పూర్తిగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. మరి యాత్రలో అనేక విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్తాం. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ప్రజలకు ఇచ్చినటువంటి అనేక హామీల విషయంలోనే కానీ, ప్రజలను మభ్యపెట్టేటటువంటి విషయంలోనే కానీ, వాళ్ళు చేస్తున్నటువంటి అనేక అంశాలపైన కూడా ఈ యాత్రలో ప్రజల మధ్యలో ఉండి ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపట్టిందని చెప్పి సందర్భం తెలియజేస్తూ, ఈ యాత్రను విజయవంతం చేయడంలో మీ అందరూ కూడా, మీడియా కూడా పెద్ద ఎత్తున మీ సహకారం అందించాలని చెప్పి సందర్భం మిమ్మల్ని కూడా కోరుకుంటూ